హాయ్ వ్యూవర్స్, జయలలిత రాజకీయాల్లోకి వచ్చింది. వెనకాల ఎవరున్నారు? ఎంజీఆర్. ఎంజీఆర్ చనిపోయిన తర్వాత ఆమె సీఎం పీఠం కూడా అధిరోహించున్నారు, పలు దఫలు సీఎం కూడా చేస్తున్నారు. అయితే మరికొంతమంది రాజకీయాల్లో ఉన్నారా లేదని చెక్ చేస్తే సినీ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, రైట్? ఈ వేళలో తమిళనాడులో హీరోయిన్ల సైడ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చి స్ట్రాంగ్గా నిలబడ్డ వాళ్ళు జయలలిత తర్వాత ఇంకెవరు కనిపించటంలా. అయితే ఆ ప్లేస్ నేను భర్తీ చేస్తాను వీళ్ళు త్రిష భావిస్తుందట. త్రిష నువ్వే చేయగలవు అని చెప్పేసి విజయ్, హీరో విజయ్ ఉన్నాడు కదా, ఆయన ఫోర్స్ చేస్తున్నాడట. ఆఫ్కోర్స్ ఫోర్స్ కూడా అనకూడదు, ఎంకరేజ్ చేస్తున్నాడట. త్రిషని కాంగ్రెస్ పార్టీలో త్వరలో జాయిన్ చేయబోతున్నట్టు తెలుస్తూ ఉంది. త్రిష వచ్చి కూడా ఈ మధ్యకాలంలో కొన్ని ఆఫర్స్ తగ్గినాయి, బట్ పుణ్యం సెలవు సినిమాలో ఆఫర్ అయితే ఉన్నట్టుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఏదో చేస్తున్నట్టుగా ఉంది. ఇక ఇటువంటి మూమెంట్లో లైమ్లైట్లో ఉండగానే పాలిటిక్స్లోకి ఎంటర్ అయిపోయి ఇక ఆ వేలో తన యొక్క ఫ్యూచర్ని సెట్ చేసుకోవాలని చెప్పేసి ఆమె భావించినట్టుగా, అదే కరెక్ట్ అని చెప్పేసి విజయ్ చెప్పినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే విజయ్ అభిమానులు ఏమంటున్నారు, అయ్యో విజయ సొంత పార్టీ పెట్టాలని వేలో ఉంటూ ఉంటే త్రిష ఎందుకు కాంగ్రెస్లో పంపుతాడయ్యా, ఏ ఫేక్ అని అంటున్నారు. బట్ త్రిష కానీ విజయ్ కానీ దీనిపై ఖండించాల అన్న త్రిష సన్నిహితులు కూడా చెప్తుంది ఏంటంటే, లేదు త్రిష అయితే పొలిటికల్ ఎంట్రీ కన్ఫామ్ అయిందని అంటూ ఉన్నారు. ఎందుకు, ఖుష్బూ వచ్చేసి ఇటు బీజేపీలో ఉంది, సో అటు కాంగ్రెస్లో వచ్చేసి ఆ వేలో కొంచెం గట్టి పోటీ ఇవ్వాలన్నా అండ్ అక్కడ ఉన్నటువంటి ప్లేస్ భర్తీ చేయాలన్నా అది త్రిష వల్లే బెస్ట్ అని చెప్పేసి భావించినట్టుగా తెలుస్తాను. సో త్రిష త్వరలో రాజకీయాల్లోకి రాబోతుంది, అది కూడా కాంగ్రెస్ పార్టీ సైడ్ నుంచి.